ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారాన్ని 16వ తేదీ ప్రారంభించబోతున్నారు. ఆ రోజు ఉదయం ఇడుపులపాయ వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారి ఘాటుకు నివాళులర్పించి అక్కడే అభ్యర్థులను ప్రకటించిన అనంతరం గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్లలో మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 14 నెలలుగా 13 జిల్లాల్లో 134 నియోజకవర్గాలు పర్యటించారు. ప్రజలందరికీ కూడా మా మేనిఫెస్టోని ప్రతి చోట చెప్పడం జరిగింది. కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం లేనప్పటికీ ఆయన ప్రజలందరికీ మరొకసారి మా మేనిఫెస్టోను వివరించడం, అభ్యర్థుల్ని గెలిపించమని కోరడం కోసం ఈ ప్రచారం ఏర్పాటు చేశాం. ఆయనతో పాటు శర్మిల గారు, విజయమ్మ గారు ఈ ప్రచారంలో పాల్గొంటారు. వారు కూడా నామినేషన్ల అనంతరం విడివిడిగా ప్రచారం చేస్తారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో మేము పర్యటించే విధంగా ఈ పర్యటన ఏర్పాటు చేశాం. అభ్యర్థులు 16వ తేదీ ప్రకటిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ ముందుగా మేము 16వ తేదీ ఒకే ఒక ఎన్నికల ప్రచార సభ ఉంటుంది. తర్వాత రోజుకు 3 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగే విధంగా రూపొందించాం. 25 తర్వాత రోజుకు 4 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుంది. హెలికాప్టర్లో వెళ్ళటం, అక్కడ ఆ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా వెళ్ళి బస్సులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం, తిరిగి మళ్ళీ హెలికాప్టర్లో 2వ నియోజకవర్గానికి వెళ్ళటం, ఆ రకంగా ఈ పర్యటన రూపొందించడం జరిగింది.